सीन की कवर्स मामा कोट कोच डमा बॉल प्लीज आ ब्लैक रोज़ नाज मामा आई थे आलस इंदिर मामा स्टोक ही चाहिए बॉल जस्ट मिस्रा वाड़ अड्डूरा का पोते करेक्ट प्लेस में तगले दरा विजय ఏంట్రా బాల్ తగలేదు బాల్ నాకు వచ్చి తగిలింది ఆహా ఏయ్ బాల్ ఎందుకు పట్టు ఏ నీకు తగిలేదనా గురి చూసింది నీకే పాపం వాడు డచ్చాడు ఉషా మనం వెళ్దారా ఏయ్ ముందు ముందు సారి చెప్పు ఆహా చెప్పకపోతే ఏం చేస్తావు చెప్పించాల్సి వస్తుంది ఉషా మనం వెళ్ళిపోదారా ఫిగరే అనుకున్నా కానీ దీని దగ్గర ఒకరు కూడా ఉందిరా సారీ చెప్పకపోతే చెప్పకపోతే ఏయ్ ఆఫ్టర్ నాడదండి ఎంత పొగరే నీకు ఎత్తుకోగురు మన మాటనే ఉంటే చూద్దాం బ్యాడ్ లక్ రండ్రా ఏ పోండ్రా ఏంటి ఎందుకు భయపడ్డా కొట్లాటంటే నాకు భయం ఉషా అలా భయపడకూడదు తిరగబడాలి ఇలాంటి బేవార్స్లకు భయపడితే ఇంకో సంగతులు సరేగా వెళ్దాం ఓల్డ్ మ్యాన్ ని పట్టుకోవడానికి కొండవీటి ఎస్ఐ అమితాబ్ 5.3 ని మన స్టేషన్ కి బదిలీ చేశారు ఆయన పేరు బిట్టేనే రౌడీల గుండెలు ఆగిపోతాయి ఫ్యాక్షనిస్టుల గుండెల్లో బాంబులు పేల్తాయి ఆయన కొండవీటి సోహం జాగ్రత్తగా గుండెలు చేయండి సా సా కట్టకడ చెరు ఏంటి సోహస్తుమంటే చుట్టేలు కూర్చుంది గోల్డ్ మెన్ పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ అధికారి వాన్ని పట్టుకొని లాకప్ లో వేసి చిత కొట్టి ప్రమోషన్ కొట్టేస్తా అవుందే ఇంతకీ ఆ గోల్డ్ మెన్ గారు ఏం చేస్తుంటాడు బంగారం మాత్రమే దొంగిలిస్తుంటాడు ఎలా ఉంటాడు వీడా సబ్ ఇన్స్పెక్టర్ అమితాబ్ బచ్చన్ 5.3 స్పీకింగ్ హూజెస్ ఎనుకుతున్నారేంటి సార్ అదే 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 గోల్డ్ మెన్ ఎలా వణికిస్తున్నారో చూపిస్తున్నారు అన్నమాట ఓహో ఏ ఆకాశంలో పిడుగు పడ్డట్టుందా లేదా నక్షత్రాలు రాలి కింద పడ్డట్టుందా లేదా కాళ్ళ కింద భూమి ఎక్కడున్నా చెప్పరా నేను వచ్చి మరిచేస్తా నేను చెప్తే నువ్వు పట్టుకున్నదంటే హేన తొక్క అయినా సరే చెప్తాను విను రాత్రి 9 గంటలకి షేట్ రతన్ లాల్ ఇంట్లో మొత్తం బంగారం దోచుకోబోతున్నాను దమ్ముంటే పట్టుకో ఓవర్ కమ్ ఆన్ ఫాలో మీ మర్చిపోండి మీ ఆయనంతా కళ్ళు చేసుకుని కాపలకండి వారు రాగానే విసిరేయండి ఓకే సార్ ఓకే ఇక్కడ దాచిపోతాను గోల్డ్ మెన్ గుర్తించలేడు అయిపోయాడు క్యా హై ఏ సిటీ హై ఏం చేస్తారు దీన్ని ఉదుతారు హై ఇలా ఇలా హై రాలేదు
పాప ముచ్చట పడితే మన ప్లానెట్ భయపడి ఆ గోల్డ్ మ్యాన్ ఫోన్ చేసి ఉంటాడు. ఏరా గోల్డ్ మ్యాన్, దెబ్బ తిన్నావరా? దెబ్బ తీసేను రా, బంగారం మొత్తం కొట్టేసా. బంగారం ఎక్కడుందో నీకే తెలుసు రా పిచ్చాడా. అవునులే, కుప్ప తొట్లో ఉన్నట్టు మాకు తెలదు మరి. తెంగరేడవాని चोरी हो गया, सोना ले गया. क्या चल रहा है? यूथ फेस्टिवल के वेल्डर माँ, बड़े बजे का उठ गए. ये वेल्ड में वंदरा रेडी हो, नौ कदान में रेडी आ गए. आई एम ऑलवेज रेडी. ये तो यूथ का किस फेस्टिवल है माँ? जेंटल में मास्क ले ये लोग चलते रहे. माँ अंदर के बाकरा नंदर, तुम्हारे नहीं को? खर्च मत नदे मरी ना संगति कार्यक्रम यंग कपल अंदर की सुस्वागत ఇప్పుడు ఇక్కడ ఉన్న గంటల మేధస్సుకు కొన్ని ప్రశ్నలు సంపించబోతున్నాను. గెలిచిన వారికి మంచి గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఇఫ్ యు ఆర్ రెడీ, మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రేమ్ అంటే ఏమిటి? ఫ్రేమ్ అంటే ఇనిషియల్ సార్, హిందీలో పేరును తమిళంలో కాదు కదా, ఆ సంగతి నాకు తెలుసు. అది ఎలా ఉంటుంది? టేస్ట్ ఉంటుంది సార్. అంటే జిలేబీలా ఉంటుందా? కరెక్ట్ సార్. నువ్వు ఇప్పుడు టేస్ట్ చేసావా? లేదు సార్, అదే ప్రయత్నంలో ఉన్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యు సార్. థాంక్ యూ సార్. చెప్పు, గుడ్డి నుంచి పిల్లల పుడుతుందో? ఆహా అబ్బో, చాలా కష్టమైన విషయమే. అలాగే ప్రేమ కూడా గుండె లోతుల్లోంచి పుట్టుకొస్తుంది. ఓ, గుండె లోతుల్లోంచి మోగాలు చూపుతున్నావేంటి? అది బాబు తెలుసయ్యా. అంటే మమ్మల్ని కాదా, వేదన కొత్త రకంగా పుట్టిస్తావేమో. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఉషా మీరు చెప్పండి. ప్రేమ అంటే నిర్వచనం ఏమిటి? కష్టం రెండు హృదయాల స్పందనే ప్రేమ. గుడ్ ఆన్ సార్. ప్రేమకు చిహ్నం ఏమిటి? అమ్మా, ఒక భాషతో ఆపుతండి, అన్ని భాషలు అక్కర్లేదు. ఏమ్మా నీకు తప్ప వేరే గుర్తురాలేదా? పువ్వు గడలో పెట్టుకోవడానిక, చెవిలో పెట్టడానిక. కూర్చో. ఎక్సలెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ప్రేమ గుడ్డిది అంటారు ఎలా? ఎలా ఏముంది సార్ క్వశ్చన్? లోనే ఆన్సర్ ఉంది. ప్రేమ గుడ్డిదే. కూర్చున్న లో ఆన్సర్ ఉంది, ఎర్నాకులం ఉంది. ఎది కాదు నేను అడిగింది, ఎలా గుడ్డిది? ఎలా ఏముంది సార్, గుడ్డిది కాబట్టి ప్రతి విధవకి అందుబాటులో ఉంది. నేను అడుగుతుంది నీ గురించి కదయ్యా, జనరల్ అడుగుతున్నాను. కూతో కూతో, మీరు చెప్తారా? ప్రేమను పడుతుంది కదా సార్, అనుభవం వచ్చేది, జవాబు చెప్పేది. అది కరెక్టే. అంటే మీరు ఇక్కడ పడలేదా? లేదు సార్. మరి మీ పక్కన ఉన్న ఈ లవర్ ఎవరు? వీణా. గేట్ దగ్గర సెల్లు కారుస్తుంటే తీసుకొచ్చాను సార్. మై గాడ్, అంటే మీరెవరు? ఒరిజినల్స్ కదా సార్. అంటే సెల్లు కారుతూ కానీ నెక్స్ట్ ప్రేమ గుడ్డిది అనేకంటే ప్రేమికుల్ని ప్రేమ బిడ్డవాళ్ళని చేస్తుంది. ప్రేమలో పెద్ద ప్రేమికులకి ప్రపంచమే తానే కనిపిస్తుంది. విధమైన ప్రేమికుడు ఎవరు? నేను సార్, ప్రతిరోజు ప్రేమిస్తుంటాను. రోజుకు రెండు మూడు సార్లు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కూతో, ఇంకెవరు పోటీలో లేరా? మరణించే వరకు ప్రేమించేవాడు. గ్రేట్ ఆన్సర్, గ్రేట్ ఆన్సర్. ప్రేమించడానికి అర్హతలేమిటి? అందం లేకపోయినా జేబు నిండా డబ్బుండి, ఎడిషన్ క్వాలిఫికేషన్ గా బైక్ ఉంటే చాలు. కథ అమ్మాయిలు వాళ్ళే పడిపోతారు. మొక్కలకి బైక్ కదరా, హెలికాప్టర్లు ఎవ్వరు పడరు. నా జేబులో డబ్బులు చూసే కదా ఇది పడింది. ప్రేమించడానికి డబ్బుంటే చాలని కొంతమంది, అందం ఉంటే చాలని ఇంకొంతమంది అంటున్నారు. ఇవేనా, ఇంకేమైనా కావాలా? మీరు చెప్పండి. ప్రేమించాలన్నా ప్రేమించబడాలన్నా మంచి వ్యక్తిత్వం ఉండాలి. గుడ్ ఆన్సర్. సృష్టిలో ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు. దాని గురించి చెప్పడానికి భాష లేదు. ప్రేమంటే డిస్కోస్ కులకు, సినిమాలకు, పబ్బులకు, పార్కులకు వెళ్లి ఎంజాయ్ చేయడం కాదు. అదొక అలౌకికమైన ఆనందం, అందమైన అనుభూతి. ప్రేమ గుడ్డిది అంటారు, అది నిజం కాదు. మీరు తీసుకునే నిర్ణయాలు గుడ్డివైతే
దాంపత్యంలో జీవితాంతం కళ్ళున్న బుద్ధివాడుగా బతకాల్సి వస్తుంది. క్యారెక్టర్ లేని మనిషిని జీవిత భాగస్వామిగా చేసుకుంటే జీవితాంతం మీరు క్యారెక్టర్ లేని మనిషిగా బతకాల్సి వస్తుంది. ప్రేమ పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, కన్న తల్లిదండ్రులను మోసం చేయకుండా ఇక్కడున్న ప్రేమికులంతా ఆదర్శ దంపతులు కావాలని ఆశిస్తూ ఉషా విజయలను బెస్ట్ లవర్స్ గా ఎంపిక చేస్తున్నాను. ప్రేమికుడు ఎవరు